బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పంజాబ్ వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా సినిమా వినాయక చవితి హాలిడేను వదిలేసి నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా తొలి ఆటకే డిజాస్టర్ టాకులు సొంతం చేసుకున్న ఈ సినిమా చాలా తక్కువ కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తూ ఇప్పుడు అందుకోవాల్సిన టార్గెట్ తక్కువగానే ఉండటంతో నష్టాల పరంగా మరీ భారీ నష్టాలను సొంతం చేసుకోకపోయినా కానీ బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం భారీ లాస్ నే సినిమా దక్కించుకుంది అని చెప్పవచ్చు. కాగా భారీ స్టార్ కాస్ట్ తో క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను ఏకంగా 26 నుండి 28 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించారట నిర్మాతలు. ఉపన లాంటి హిట్ తర్వాత ఫ్యామిలీ స్టోరీగా తీసిన సినిమా అవడంతో స్టార్ కాస్ట్ కూడా పెద్దదిగానే ఉండటంతో ఈ రేంజ్ బడ్జెట్ ను పెట్టారట. కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో నిర్మాతకు ఈ సినిమా భారీ నష్టాలనే మిగిలించిందని అంటున్నారు. కాగా సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్ హక్కులు కొద్ది వరకు రికవరీ అయినా థియేట్రికల్ బిజినెస్ జరిగినా కానీ పెట్టిన పెట్టుబడిలో నష్టాలైతే నిర్మాతకు ఖచ్చితంగా వచ్చాయని అంటున్నారు. ఇటు బయ్యర్స్ కి నిర్మాతకు నష్టాలను మిగిలించిన ఈ సినిమా ఓవరాల్ గా ఎంత బిజినెస్ చేసిందన్న లెక్కలు ఇంకా క్లియర్ గా తెలియరావాల్సి ఉంది. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ లెక్కలు క్లియర్ గా వచ్చిన తర్వాత ఎంత వరకు లాస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది అన్నది ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ లో తెలియజేస్తాం. ఓవరాల్ గా ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ను అందుకొని పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఇప్పుడు రేసు లో పూర్తిగా వెనకబడిపోయాడని చెప్పాలి. మరి అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ కంబ్యాక్ ను దక్కించుకుంటాడో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.